అడుగు అడుగున రాయలసీమలో జగన్ మోహన్ రెడ్డిని నిలదీయమని మీ అందరికి పిలిపిస్తున్నా. సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న ఏదో బోర్డులు పెట్టాడు, పెద్ద బోర్డులు పెట్టి బలవంతంగా మనుషుల లోలకొచ్చాడు. ఇప్పుడు మేము సిద్ధమంట. అవును, మేము సిద్ధం నిన్నింటికి పంపేయడానికి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నాకు ఒక్కోసారి బాధ ఆవేదన. రాయలసీమలో నేను ఎప్పుడు కరువును చూశా, మీ బాధలు చూశా, కులాన్ని చూడలేదు. ఒక దూరదృష్టి ఉండే ఒక నాయకుడుగా రాయలసీమకు నీళ్లు తెస్తే ఈ రాయలసీమ రతనాల సీమ అవుతుందని నేను కలలుగన్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను కలలుగనడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఒక తండ్రి పిల్లలు ఉంటారు, ఒకరు సరిగా పనిచేయరు, వాళ్ళు వెనకబడిపోతారు, ఇంకొకరు కొన్ని కారణాల పుట్టుకలోనే కొన్ని ఇబ్బందులతో పుడతారు. ఆ తండ్రి ఆలోచించే విధానం, ఎవరైతే ఇబ్బందుల్లో ఉండే పిల్లలపైన శ్రద్ధ పెట్టి వాళ్ళ పైకి తెస్తారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అదే చేశాను. రాష్ట్రంలో చూశాను, పేదవాళ్ళు ఉన్నారు, రాయలసీమలో కరువు ఉంది, ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. రాయలసీమని రతనాల సీమగా చేయాలని ఒక కోరిక పెట్టుకొని ముందుకు పోయా. అందరి నీవ పూర్తి చేశాను. నీళ్ళు వచ్చాయి, వీకోటకు వచ్చాయి, అదే మరి నగిరి గాలేరుని పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాను. పులివెందలు కూడా నేనే నీళ్ళు ఇచ్చాను తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి. గండికోట ప్రాజెక్టు పూర్తి చేసి పులివెందలకు నీళ్ళు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, ఈ చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టారా? ఒక్క చెరువులో నీళ్ళు ఇచ్చారా? మీరు ఓటు అడిగే హక్కు మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కొక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన వీకోట్ పలమనే రోడ్డు చూశారు, నేషనల్ హైవే వచ్చింది. ఒకప్పుడు బెంగళూరు పోవాలంటే చాలా సమయం పట్టేది, ఈరోజు నేరుగా ఫాస్ట్గా వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. ఆ రోజు నా ఆలోచన, నీళ్ళు వస్తే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి. అనంతపురంలో చూడండి, నీళ్లు తీసుకొచ్చాను, కియా మోటార్ తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాలు. కరువు సీమలో కార్లు తయారు చేసి, కియా మోటార్స్ తయారు చేసి ప్రపంచమంతా పరిగెత్తించే పరిస్థితికి వచ్చామంటే అది మనం చూపించినటువంటి చొరవ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమలో మంచి పంటలు పండుతాయి, వాణిజ్య పంటలు వస్తాయి. ఇక్కడ ఏదైనా సెరికల్చర్ వస్తుంది, కూరగాయలు వస్తాయి, పూలు పండుతాయి, ఇలాంటి మంచి పళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా లాభసాటిగా ఉంటాయి, కానీ నీళ్లు లేకపోతే సాధ్యం కాదు. నీళ్లుంటే పంటలు పండిస్తాం. ఈ ప్రాంతంలో ఉండే వాతావరణం, ఈ ప్రాంతంలో ఉండే భూములు ఉపయోగిస్తే బంగారు పండించే రైతాంగం ఇక్కడ ఉన్నారు. అదే నా కళ.